నిన్న నేషనల్ చార్టర్స్ ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ దాదాపు 25 సార్లు పైగా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇదిగా 60 సార్లు ఉన్నటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు. ఆ ఫేక్ సర్వే యొక్క భాగోదాన్ని బయటపెట్టడానికి ఈరోజు ప్రస్తుతంలో ప్రజలకి వివరిస్తాం. అందులో రెండు అంశాలు ఒకటి 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం, రెండవది లోపలున్నటువంటి అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో వస్తుంది ఏదైనా అన్నీ ఇంటిగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో చంద్ర రామకృష్ణ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, ప్రజించి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే జరిగింది. ఒకటి ఇదైతే, రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఇందాక చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగా అండి వైసీపీ వాళ్ళు కూడా ఎవరు మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా అనేది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా కాలంలో చూసాం కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక్కొక్క రూపాయలు రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అరకాపురం ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పంపించారు ఈ ఆరాధన ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలు అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర ఎడకాపులో రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఉంటే నేను చెప్పేది ఆరా మస్తాతో ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు విద్యుత్తంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా
కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ బిగ్ సర్వే ఆరాం హస్తంతో చెప్పించారు. ఆరాం హస్తానికి ఆరాం హస్తంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా, సవాలు స్వీకరించాలి. ఆరాం హస్తానం నీ బిగ్ సర్వే వచ్చేది కూటమి, కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవతారన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్నే తప్పుదారి పట్టించకుండా ఆరాం హస్తానం నాలుగ కోసుకుంటావా? ఒకటి. రెండవది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో పెడతానని చెప్పాడు, అప్పుడు నేను అడిగినట్టు అని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానం పరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పంజారు కడతారేమో అని ఆ డబ్బులు ఎవరికి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బైక్ ఆత్మస్థైర్యాన్ని డబ్బు కొట్టడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించు బయటపెట్టు నీకు అనుకున్న అక్కడ అక్కడక్కడ ఏదైనా ఉంటే సమ్మర్గా తెచ్చుకోవడం కోసం చూపించిన దానికి చంద్రబాబు గారితో డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడిగి పెట్టమని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను అడిగి పెట్టాలని, అవపతి పెట్టాడు కదా. ఇప్పుడు ఆరాతో ఏ సర్వే నిర్వహించో చెప్పించావు కదా, నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇస్తగలవా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాకవల్లా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడిగిపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండు రోజులు ఉన్నారుగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరాం హస్తానం సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు, చింత చెట్టు ఉండదు అలాగే మంత్రాలు చెప్తే చింతకాయలు రాతాయా? అలాగే రెండు రోజుల్లో వైసీపీ భాగవతం బట్టమై అవుతుంది. ఆత్మస్థైర్యాన్ని దెబ్బపట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించడం కోసమో ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరాం హస్తానికి ఒకసారి ఇచ్చిన ఛాలెంజ్ ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చాక వచ్చిన పరిచయం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతాం. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి, మేము ఆ రోజే చెప్పాం. నేను ఏ సర్వేలు చేయలేదు, ప్రజలు నాకు తెలుసుకున్నాము, ప్రజలు చెప్తున్నారు, కులాలు లేవు మతాలు లేవు, ప్రతి ఒక్కరూ ఓటమికి ఓటు వేసేమంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం,
ఇద్దరు ఆరామత్తం చెప్పింది పేరు అని తెలియజేస్తాను.